గొంతు దిగని గోరుముద్ద మధ్యాహ్న భోజనానికి బిల్లుగండం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు మంగశ్రీ, జిల్లా ఉపాధ్యక్షురాలి, ఎండిఎం. అప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వంకి చాలా తేడా ఉందండి. ఇప్పుడు జగనన్న గోరుముద్ద అంటున్నారు. జగనన్న గోరుముద్ద అనేటప్పుడు జగనన్న గోరుముద్దకి భోజన క్వాలిటీ బాగోవాలి, భోజనం బాగోవాలని అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ భోజనం బాగోవాలని క్వాలిటీ బాగోవాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ధరలు చాలా పెరిగిపోయి విపరీతంగా పెరిగాయి. పప్పు ధరలు ఏంటి, ఆయిల్ ధరలు ఏంటి, అన్నీ పెరిగాయి. పప్పు ధరలు, ఆయిల్ ధరలు అన్నీ పెరిగాయి. కానీ పెరిగేటప్పుడు మనకు మాకైతే నాణ్యమైన భోజనం ఉండాలి, పిల్లలకి మంచి భోజనం పెట్టాలి, పోషకారంగా బాగోవాలి అని చెప్తున్నారు. కానీ పోషకం బాగుంటుంది, రైస్ బాగోట్లేదు, బియ్యం బాగోట్లేదు, కొంచెం అన్నం ముద్ద అయిపోతుంది. ఏదో కిచిడి చేయాలంటే అది అంటుకుంటుంది. అలా రైస్ బాగుంటే బాగున్న పెడతాము అని అంటున్నారు. కానీ ఇప్పుడు ధరలు పెరిగినందుకు మీరు నిత్య శుభ్రంగా భోజనం పెట్టండి అనేటప్పుడు పిల్లలకి ఒక పిల్లడికి 12 రూపాయలు ఎలిమెంట్ స్కూల్కి ఇచ్చి, గవర్నమెంట్కి ఇది హై స్కూల్కి ఏమో 15 రూపాయలు ఇచ్చి వండి పెట్టండి క్వాలిటీ అని అంటే మేము వండి పెడతాం. కానీ మీరేమో ఇచ్చేది హై స్కూల్కి ఏమో 7 రూపాయల 50 పైసలు మీరు ఇవ్వడం ఏంటి. అలాగే ఎలిమెంట్ స్కూల్కి ఏమో 4 రూపాయలు 47 పైసలు ఇస్తున్నారు, 97 పైసలు ఇస్తున్నారు. 97 పైసలు ఇచ్చేటప్పుడు మీరు ఈ క్వాలిటీకి దానికి ఏమైనా తేడా ఉందా? మీరు గోరుముద్ద అంటున్నారు, రైటే, కాదని లేదు. జగనన్న గారు చెప్పేది మంచిదే, కానీ ఈ ధరలు పెరిగినప్పుడు మీరు కూడా డబ్బులు పెంచాలి. పెంచకుండా మీరు ఇచ్చే డబ్బులు ఏమో తక్కువ ఇచ్చి క్వాలిటీ బాగోవాలి, నాణ్యమైన భోజనం పెట్టాలి, పిల్లలకు పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇప్పటికే చాలా అప్పులు చేశారు జన. ఎక్కడ లేనా మొన్న అంతా డబ్బులు రాలేదు. 11 నెలల 12 నెలల 13 నెలల భోజనాలు పెట్టారు. 1 నెల 1 నెల 2 నెల కూడా పెట్టారు. డబ్బులు రాకపోతే మేము డీఓ చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. బిల్లులు రాలేదండి, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, రావట్లేదండి. పెట్టుబడులు పెట్టారు, రాలేదండి. ఎప్పుడు వస్తాయంటే మేము పంపిస్తున్నాం, పెడుతున్నాం, కానీ వస్తాయమ్మా వస్తాయని చెప్తున్నారు. కానీ మేము పెట్టుబడి ముందే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పులు చేసి తాళ్ళు చెవులు పుస్తులు అన్నీ పెట్టేసి తాకట్లు పెట్టి, లేకపోతే నూటికి 5 రూపాయలు చొప్పున వడ్డీలు తెచ్చుకొని పెట్టుకొని పెడుతున్నాం, వండుతున్నాం. దేనికి అంటే ఏదో ఇన్ని సంవత్సరాలు చేసామో ఇప్పుడు మానలేకపోతున్నాము, ఇందులో అలవాటు పడి ఎప్పుడొకప్పుడు గవర్నమెంట్ అన్నది మమ్మల్ని గుర్తించరా, మాకు జీతం వస్తుంది కదా, ఇప్పటికైనా అప్పుడే జీతం పెంచుతారు అని అన్నారు. ఒకటి, ఇంకోటి 1000 రూపాయలు జీతం అన్నారు. 1000 రూపాయలు జీతం మొన్నటిదాకా వచ్చిన తర్వాత, జగనన్న గారు వచ్చిన తర్వాత 3000 రూపాయలు ఇచ్చారు. కానీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు కూడా కరోనా టైంలో మన డైరెక్షన్ అది ఇచ్చాం. ఇచ్చేటప్పుడు కూడా మాకు జగనన్న గారు ఏం చేశారు, 1000 రూపాయలు చొప్పున ఇచ్చారు తప్ప, అది మేము అడిగితే ధర్నా చేసి మేము అడిగితే 1000 రూపాయలు అన్నారు. ఇప్పుడు కూడా మాకు 2 నెలలు కూడా 1000 రూపాయలు పడింది, 2000 కూడా ఇవ్వట్లేదు. 3000 అన్నారు, 3000 కూడా పూర్తి రావట్లేదు. ఇచ్చేది మాకు 4 నెలలు 5 నెలలు తప్ప పడింది. అక్కడి నుంచి మాకు కరోనా వచ్చిన తర్వాత స్కూల్ మూతలేస్తారు. అక్కడి నుంచి మేము 3000 రూపాయలు జీతం అన్నది మాకు లేదు. ఇప్పుడు 1000 రూపాయలు జీతం అనేది వస్తుంది, అది మేము తీసుకుంటున్నారు. కానీ చాలా మాకు అన్ని అందరికీ పథకాలు బాగానే ఇస్తున్నారు. కానీ మా మధ్యాహ్న భోజనం వైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదు అన్నది జగనన్న గారికి మేము అడుగుతున్నాం. కానీ జగనన్న గారికి ఒకటే మాట చేయి వినపం ఇస్తున్నాం. జగనన్న గారు అన్నీ ఇస్తున్నారు, అందరికీ అన్నీ పెడుతున్నారు, అయ్యే పథకాలు అన్నీ పెడుతున్నారు. కానీ మధ్యాహ్న భోజనం వాళ్ళు గోరుముద్ద అంటున్నారు, జగనన్న గోరుముద్ద అన్నేటప్పుడు మధ్యాహ్న భోజనాలు గుర్తొస్తున్నారు కదా. మరి జీతాలు పెంచేటప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు? జీతం డబ్బులు అయ్యి ఇచ్చేటప్పుడు ప్రతి నెల మేము వండి పెడుతున్నామే, మరి మీ కంటికి ఎందుకు పడటం, మీ కంటికి మేము ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు గుర్తించట్లేదు? ఏమో మాకు కూడా కనీసం వాళ్ళు ఇంత కష్టపడుతున్నారే, ఉదయం ఎండల్లోనే వానల్లోనే తడిసి చెట్ల కింద వండి పెడుతున్నారు, పిల్లలకి నాణ్యమైన భోజనం పెడుతున్నారు, ఎందుకు ఈ శ్రమ? ఒక క్యాంటీన్కి వెళ్ళిపోతే 200-300 ఇస్తారు రోజుకి, కనీసం 500 కూడా ఇస్తున్నారు. అలా ఒక వంట ఒప్పుకున్నారు అనుకోండి, 100 పిల్లలకో లేకపోతే పెద్ద పిల్లలకైనా ఎక్కడైనా వండితే వాళ్ళకి ఏంటంటే 5000 6000 ముందే ఇస్తున్నారు. మేము రోజంతా వండుతున్నామే, మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు జగనన్న గారికి? ఒకటే ఇన్ఫామ్ చేసుకుంటున్నాం, మమ్మల్ని మధ్యాహ్న భోజనం అన్నది మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు, మమ్మల్ని ఎందుకు బయట ఇదవ్వట్లేదు? ఏ టీవీలో కూడా మాకు ఇచ్చింది ఆశా వర్కర్లైన వీలైన వాళ్ళైన అందరినీ చూపిస్తున్నారు. మా మధ్యాహ్న భోజనం అన్నది ఏది కూడా మాకు ఏడవ్వడమైనా చేయడమైనా ఇవ్వట్లేదు. అలా మమ్మల్ని జగనన్న గారు అసలు గుర్తించట్లేదు. మధ్యాహ్న భోజనం అయితే పెట్టండి పెట్టాను అని అంటున్నారు తప్ప అసలు మా కష్టాలు అన్నది గుర్తించట్లేదు. ఇంత జీతమే ఇప్పుడు 5000, మేము డిమాండ్ చేసింది ఏంటంటే 15000 రూపాయలు డిమాండ్ చేస్తాం.
కనీసం 3000 అన్నారు. ఆ 3000 కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో 3000 కూడా ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. 3000 కూడా ఇవ్వమన్న కూడా ఆ 3000 కూడా చాలా మంది పడట్లేదు. ఎవరికి పడలేదు. జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మరి అన్ని వండి పెట్టి అనేటప్పుడు స్కూల్ టీచర్లకి 1 గంట 2 గంటల ఒక ఉంటారు పాఠాలు చెప్తున్నారు వాళ్ళకి 70000 80000 జీతాలు ఇచ్చిన తర్వాత మరి మధ్యాహ్న భోజనం వాళ్ళతో పాటు సమానంగా మేము చేస్తున్నామే మేము ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళతో పాటు ఉంటున్నామో వండుతున్నామో అన్ని చేస్తున్నాం మరి మాకెందుకు జీతం అన్నది ఇవ్వట్లేదు మా ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు మాకు కూడా ఇవ్వాలి కదా జీతం అన్నది మేము కనీసం 15000 రూపాయలు జీతం అడిగాము మరి ఎంత ఇవ్వాలి కదా 3000 రూపాయలు ఏం జీతం ఏం సరిపోతుందా అదేం దేని చాలదు కదా రోజుకు 100 రూపాయలు ఉంటుందా మేం బయటకెళ్తే కనీసం 500 తెచ్చుకోవచ్చు ఆడవాలు బయటకెళ్ళి ఒక రోజుకి 500 తెచ్చుకోవచ్చు కానీ ఎందుకంటే మేము వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే మేము ఇక్కడ ఈ 19 సంవత్సరాల నుంచి ఇందులోనే వర్కర్ గా చేస్తున్నాం చేసిన తర్వాత దేనికంటే ఆశిస్తున్నాము ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా 1000 రూపాయల జీతం నుంచి 3000 కు వచ్చింది 3000 జీతం నుంచి ఏమో ఒక 8000 కు 10000 కు వస్తదని ఆశించుకొని ఇందులో చేయవాల్సి వస్తది కదా ఎప్పటికైనా వస్తుంది కదా అన్నట్టు బాధ ఎప్పుడు పెరుగుతాయని జనాలందరూ ఆశించుగా ఉన్నారు ప్రభుత్వం అనేది అనుకుంటున్నాం జనాలు ఎప్పుడైనా గుర్తిస్తారు మాకు ఎంత అంత వస్తది అని అంటున్నారు అది మానేసాం అనుకోండి ఇన్ని సంవత్సరాలు మానేసిన ఇప్పుడు సడన్ మనం మానేద్దామని మాకు ప్రాణాలు ఇసిగిపోతున్నాయి వండలేక చేయలేక ఇంకోటి ప్రభుత్వం ఎక్కువగా భారం ఏంటంటే వర్కర్ వీళ్ళ మీద పెట్టారు కమిటీ చైర్మన్ మీద పెట్టారు కమిటీ చైర్మన్ లో దేనికి పెట్టారు అధికారులు అంటే మాస్టర్ ఉద్యోగాలు చేసి మాస్టర్ ఉద్యోగాల మీద సార్ల బాధ్యత సార్లు చూడాలి లేదు కమిటీ వాళ్ళు ఎందుకు బాధ్యత ఏంటి కమిటీ వాళ్ళు ఎందుకు చూడాలి తల్లిదండ్రుల మీద పెట్టారు ఇప్పుడు ఒత్తిడి బాగా తల్లిదండ్రులు చైర్మన్లు బాగా స్కూళ్ళల్లో తీసేయడము వర్కర్లు అంటే నీకు నచ్చపోతే తీసేస్తాం అంటున్నారు నీకు నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంచుకుంటాం అంటున్నారు మిగతా వాళ్ళని తీసేస్తామని చెప్తున్నారు ఇదే ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కూడా చాలా స్కూళ్ళల్లో తీసేస్తున్నారు తొలగించేస్తున్నారు అలా ఎలమంచిలో కూడా తొలగించేశారు అలా మునపాకలో కూడా చాలామంది తొలగించేశారు ఒక్కొక్క చిన్నగాదుల మండలంలో కూడా చాలామంది కూడా తొలగించేస్తాము అన్నట్టుగా మాస్టర్లు కూడా అదే చెప్తున్నారు మీకు నచ్చకపోతే మీరు మానేయండి అమ్మా మేము తీసేస్తాము చైర్మన్లు ఉన్నారు కమిటీ వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు వండుతారు మీరు మానేయండి అంటున్నారు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి మాస్టర్లు టీచర్లు వాళ్ళ పద్ధతి చెప్పడం కాదు ఇప్పుడు మేము తీసేస్తారని మీరు మమ్మల్ని అంటున్నారు మరి అదే సీట్లో మీరు టీచర్లైన మాస్టర్లు కూర్చుంటున్నారు మిమ్మల్ని ఎవరైనా తీసేస్తామంటే ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి మమ్మల్ని ఎందుకు అలా తీసేస్తామనేసి అధికారులు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు జగనన్న గారికి ఇదే ఒకటే చెప్తున్నాం ఇన్ఫామ్ చెప్తున్నాం జగనన్న గారు మీరు ఒకటే మేము మాట్లాడుతున్నాం కానీ మీరు అన్నది మాకు గుర్తించాలి మధ్యాహ్నం భోజనం ఎండల్లో పడి వానల్లో పడి వంట చేస్తున్నారే అలా ఎలా వండుతున్నారు పెద్ద పెద్ద బేసన్లు ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు చేయవలసిన పని ఆడవాళ్ళు చేస్తున్నారే పిల్లలకి వడ్డిస్తున్నారే కొంచెమైనా మనం తెలుసుకొని ఎంత కొంత పట్టి వీళ్ళకి మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కానీ అని వాళ్ళు గుర్తించి మాకు ఒక గుర్తుగా ఉంటే మేము జగనన్న గారికి ఇంకా మేము గెలిపించుకుందామని మేము చూస్తున్నాం జగనన్న గారు కూడా ఇంకా ఓటు వేయాలి గెలిపించుకొని అనుకున్నాం కానీ ప్రాణాల మీద మాకు ఇసుకొచ్చేస్తుంది ఇప్పటికి కూడా అక్షయ ఒక పక్క నుంచి అక్షయ పాత్ర డిమాండ్ చేస్తున్నారు అక్షయ పాత్రకి ఇచ్చేస్తాం మీరు క్వాలిటీ బాగోట్లేదు అక్షయ పాత్రకి ఇచ్చేస్తాం అంటున్నారు ఇచ్చేస్తామంటే అక్షయ పాత్ర వాళ్ళు ఏమైనా ఓట్లు వేస్తున్నారా లేకపోతే అక్షయ పాత్ర వాళ్ళకి ఏమైనా ఉత్తులు కొండి పెడుతున్నారా అయ్యే డబ్బులతో వండుతున్నారంటే సమస్య ఉంది వీళ్ళకి సమస్య అంటే పతి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఫండ్ అడుగుతారు పేదవాళ్ళకి భోజనం వండి పెడుతున్నాము ఆ పేదవాళ్ళు భోజనం వండి పెడుతున్నాం కాబట్టి మాకు ఎంతో కొంత ఇవ్వండి అంటారు అటు నుంచి తీసుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు మాకు ఎక్కడైనా తీసుకుంటున్నాము మేము ఇచ్చే గవర్నమెంట్ నుంచే తీసుకుంటున్నాము పప్పులు చూసినా ఉప్పులు చూసినా ఏం చూసినా చింతపండు రేట్లు ఆయిల్ డబ్బాలు చాలా రేట్లుగా పెరిగాయి కానీ ఒకటే పిల్లలకి నాణ్యమైన ఫుడ్ పెడతాం కానీ మీరు పెట్టే భోజనం పెడతాం కానీ మమ్మల్ని గుర్తించండి మీరు జీతాలు కూడా పెంచాలి వేతనాలు మాకు పెంచాలి అదే క్వాలిటీ భోజనాలు సరిపోయేటట్టుగా మాకు మట్టిగా డిమాండ్ ఏదైతే ఉందో 15 రూపాయలు పిల్లడికి 15 రూపాయలు ఇస్తే మేము నాణ్యమైన భోజనం కూడా ఇంకా క్వాలిటీగా పెడతాము అలా 10 రూపాయలు టీ ఏమొస్తుంది బయటికి వెళ్తే చిన్న కప్పుతోనే 10 రూపాయలు టీ ఇస్తున్నారు అది 10 రూపాయలు ఈ పిల్లడికి ఒక పిల్లడికి కూర పెట్టి గ్యాస్ చూస్తే అదనంగా భారం పెరిగింది గ్యాస్ 900 గ్యాస్ పెట్టుకొని బియ్యం కూరగాయలు నిత్యావసరాలు తెచ్చుకొని కాయగూరలు తెచ్చుకొని వండి పెడుతున్నామంటే ఎంత బాధలు పడుతున్నామో మీకు అర్థం కావట్లేదు మీరు సీట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలియట్లేదు అదే సీట్లో దిగి మీరు ఒకరోజు చూడండి స్కూల్లో వంట చేసి లేకపోతే ఒక దగ్గర ఎండల్లో ఉండి మీరు చూడండి అప్పుడు మీకు కష్టం అన్నది ఎలా ఉంటుందో తెలుస్తుంది నా పేరు నాగమణి అండి మేము 18 సంవత్సరాల నుంచి స్కూల్లో చేస్తున్నాం 8 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేసాము
తర్వాత ఎన్నో గొడవలు అయితేనే 1000 రూపాయలు చేశారు ఆ తర్వాత జగన్ అన్న వచ్చి 3000 అన్నాడు అంతే అంతకుముందు చంద్రబాబు నాయుడే 3000 ఇస్తామని చెప్పాడు కానీ ఇవ్వలేదు అతను ఇతను వచ్చి మాకు 3000 జీతం పెట్టారు వీళ్ళందరికీ ఆశ వర్కర్ కాలకి ఆర్ఎస్ వేలు ఉన్నాలి 10000 చేశారు కానీ మాకు 3000 జీతమే ఆ 3000 అనే సరిగ్గా పడలేదు ఇప్పుడు మేము వండిన వంటలకి బాగోలేదని టీచర్ గారు మాస్టర్లు మమ్మల్ని చాలా దుఃఖిస్తున్నారు ఎంత బాగున్నా సరే బాగోలేదు అంటున్నారు మాకొచ్చిన బిల్లు సరిపోలేదు 3000 2000 వస్తే మేము పిల్లలకి నెలకి బిల్లు 4000 3000 వస్తే మేము ఎలా వండే సెట్ వస్తుంది నూనె అంతండి నూనె రేట్ పెరిగిపోయింది పప్పు రేట్ పెరిగిపోయింది ఇన్ని ఆలోచించి దయచేసి మీరు మా కోసం ఆలోచించి ధరలకు తగ్గట్టుగా మాకు డబ్బులు మాత్రం పెంచండి జీతాలు కూడా పెంచుతారని ఆశిస్తున్నాం అంతేనండి మేము పెద్ద సంవత్సరం అయింది స్కూల్లో చేస్తాను హై స్కూల్ తోటకూర వంటలు మధ్యాహ్నం భోజనం 5 మాకు 5కి మా జీతాలు చాలలేదు మేము వచ్చే టీచర్లు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు పప్పు చాలలేదు టమాటా చాలలేదు అది చాలలేదు ఇల్లు చాలలేదు అని మమ్మల్ని ఇబ్బంది పెడతారు మాకు జీతాలు కూడా నాణ్యంగా రాలేదు ఇప్పుడు ఎక్కడ పదకొండో నెలకాడ నుంచి మొదలుపెట్టాం ఇప్పుడు మాకు ఇంకా జీతాలు అవి రాలేదు రావు మాకు చాలా ఇబ్బందులు పడతాను కాయకూరల రేట్లు పెరిగిపోయినాయి లోన్లు పెరిగిపోయినాయి పప్పులు పెరిగిపోయినాయి అప్పులు చేసి అట్నే తనమ్మ చేసిందైనా అప్పులకే వస్తానే వాళ్ళకే వస్తానే మాకు ఏమి ఉండలేదు మా జీతాలు కూడా అందులోనే ఎత్తిస్తాను మరి జన్మను మాకు మా దయ చూసి మేము ఓట్లు వేసినాము మేము గెలిపించినాం కాబట్టి మా కాశ క్వశ్చన్ చేయమనే దయ చూపెడితే బాగుంటుంది మేము ఎంతో శ్రద్ధపడి సార్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్నాం గెలిపించుకున్నా మాకేం ఫైదా అనేది మాకు అంతకంటే ఇబ్బందులుగా ఉన్నది మేము చేయని ఎప్పతాను కొంచెం మా కోసం దయ చూపితే మంచిది నా పేరు లక్ష్మి మేము పెదగదిరి స్కూల్లో మేము మిడ్ డే మీల్ చేస్తున్నామండి మేము మిడ్ డే మీల్ పెదగదిరి స్కూల్లో చేస్తున్నాము 18 సంవత్సరాల నుంచి మేము ఈ పథకం చేస్తున్నాం కానీ మాకు ఏది ఉపయోగం లేకుండా అయిందండి 8 సంవత్సరాలు ఫ్రీగానే మేము సర్వీస్ చేసాం అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాకేదో ఆశించి కాదండి పిల్లలకి ఒక ఈ అన్నం భోజనం పెడుతున్నామనేసి ఆశతో మేము చేసాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు మాకు 1000 రూపాయలు మాకు జీతం కింద ఇచ్చారు తర్వాత జీవో పాస్ అయింది 3000 5000 జీవో పాస్ అయింది అన్నారు కానీ తర్వాత ఇవ్వలేదండి జగన్ గారు వచ్చిన తర్వాతే మాకు 3000 రూపాయలు శాలరీ కింద మాకు వచ్చింది తర్వాత మేము నిత్యావసర వస్తువులు మాకు చాలా అధికంగా ధరలు పెరిగిపోవడం వలన పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకంలో పెట్టాలంటేనే మాకు చాలా కష్టంగా ఉందండి అన్ని ధరలు ఒక్కొక్క రోజు ఉల్లిపాయ రేట్లు చింతపండు రేట్లు పప్పు రేట్లు తర్వాత నూనె రేట్లు అన్నీ అధికంగా పెరిగిపోతున్నాయి మీరు ఇచ్చిన 6 రూపాయల 75 పైసలతో మేము ఏమి వండి పెట్టగలమండి మాకు కొంచెం ఎక్కువగా పిల్లలకి రేషన్ కూడా మంచి రేషన్ ఇచ్చి పిల్లలకి అధికంగా కొంచెం శాలరీ పెంచినట్టయితే మేము అన్నీ కూడా భోజనం చాలా చక్కగా వండి పెట్టగలం మేము ఇప్పుడు కూడా మాకు ఇచ్చిన శాలరీ కూడా మేము పిల్లలకి ఉపయోగిస్తున్నాము మేమంటూ మేము తీసుకోము ఎందుకంటే మాకు ఇచ్చే వాడకం కూడా మాకు కనీసం డబ్బులు చెల్లించకపోతే మాకు పప్పులు ఉప్పులు తగిన సామాన్లన్నీ మాకు ఇవ్వట్లేదు అందువలన దయచేసి ఈ జగనన్న గారు గోరుముద్దకి మీరు పంపించవలసిన డబ్బుతోని ఇంకా కొంచెం ఎక్కువగా పిల్లలకు సహాయం చేస్తారని మేము ఎంతో ఆశించి వేడుకుంటున్నాం నమస్తే అండి నా పేరు లక్ష్మి హనుమంతొక్క స్కూల్ వంటా ఉండి నేను అదే జగనన్న గారు అన్నీ బాగానే పెట్టారు అందరికీ బాగానే చూస్తున్నారు మా వంట వాళ్ళకి వచ్చేసరికి అతనికి ఏటో అర్థం అవ్వట్లేదు మేము కనిపిస్తున్నామో కనిపించడం లేదో కూడా తెలియట్లేదు అందువల్ల దయచేసి మాకు జీతాలు పెంచండి పిల్లలకి డబ్బులు పెంచండి మాకు బియ్యము గుడ్లు ఎలా పంపించేస్తున్నారో పప్పులు ఉప్పులు నూనె అన్నీ కూడా మాకు అలా సప్లై చేయండి మేము ఎంత అలాగంటే అంత అలా గుండు పెడతాము మాకు ఏ ఇబ్బంది లేదు పక్కనున్న వాళ్ళ వల్ల పేరెంట్స్ వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అందరికీ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తర్వాత మా టీచర్లు ఒక పక్క గోలెట్టేస్తున్నారు ఒప్పుకోవట్లేదు వంటగది దగ్గరే కూర్చుంటున్నారు మేము కథ చాలా ఒత్తిడి పడుతున్నాము అందువల్ల దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు జీతాలు పెంచండి గ్యాస్ చూస్తే గ్యాస్ రేట్ ఎక్కువ 3 సిలిండర్లు 4 సిలిండర్లు పడుతున్నాయి నెల వచ్చేసరికి డబ్బులు చూస్తే డబ్బులు సాలట్లేదు ఒత్తిడి చూస్తే ఒత్తిడి ఎక్కువైపోతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి అందరికీ అన్ని విధాలా సాయం చేస్తున్నారు మా దగ్గరికి వచ్చేసరికి మీకు ఎందుకో నీరసం మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు 4.97 రూపాయలు ఇస్తున్నారండి ప్లేట్కి కనీసం 12 రూపాయలైనా ఇవ్వండి మా జీతాలు కరోనా టైంలో మాకు 1000 రూపాయలు జీతం ఇచ్చారు ఇప్పుడు కూడా అదే జీతం అంటున్నారు మాకు అదే తెలియట్లేదు దయచేసి పిల్లడికి 12 రూపాయలు పెంచండి మా జీతం మాకు ఇవ్వండి మాకు కనీసం జీతం పెంచండి దయచేసి మాకు సాలట్లేదు మా జీతం మేము స్కూల్లో పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ తిరిగి ఇంటికి పట్టుకెళ్ళడానికి ఏమీ లేకుండా ఉంది అప్పులు చేస్తున్నాము అదే ఇబ్బందులు
గొంతు దిగని గోరుముద్ద మధ్యాహ్న భోజనానికి బిల్లు గండం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. గొంతు దిగని గోరుముద్ద మధ్యాహ్న భోజనానికి బిల్లు గండం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జగనన్న అధికారంలోకి వచ్చాక మిడ్ డే మీలు ఆశ అంగన్వాడీ ఇలాంటి మహిళలందరికీ నేను న్యాయం చేస్తాను. నాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. నాది తీసేసే ప్రభుత్వం కాదు, నాకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. నన్ను నమ్మండి అమ్మా, నాకు ఓట్లేయండి అని చెప్పారు. జనాలు కూడా అలాగే నమ్మారు, ఓట్లేశారు. మిడ్ డే మీల్ వర్కర్స్ కూడా ఓట్లేశారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఈ జగనన్న గోరుముద్ద పెట్టారు. ఆ గోరుముద్దకు అవసరమైన బడ్జెట్ ఇవ్వటం లేదు. బియ్యం బాగోవు, నూనె అందుబాటులో లేదు. నూనె ఆకాశానికి ఉంది, పప్పులు ఆకాశానికి ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశానికి ఉన్నాయి. కానీ జగనన్న మాత్రం బడ్జెట్ పెంచట్లేదు. జగనన్నకి ఎలా చెప్తే, జగనన్న నువ్వు ఈ విషయం ఆలోచించి మాకు బడ్జెట్ పెంచండి అని చెప్పడానికి ఎలా ఏ రకంగా చేయాలి? ధర్నా చేస్తే పట్టించుకోరు, ప్రదర్శన చేస్తే పట్టించుకోరు, కాగితాలు ఇస్తే పట్టించుకోరు, మినిస్టర్ కాగితాలు ఇస్తే పట్టించుకోరు. బడ్జెట్ మాత్రం పెరగట్లేదు. ఇప్పుడు ఇస్తున్న బియ్యం వారిస్తే ముద్దయిపోవడం తప్పితే దానికి ఇంకొక మార్గం ఏది లేదు. చెప్పిన 20 గ్రాములు 30 గ్రాములు పప్పు వేయాలి అంటే ఇస్తున్న బడ్జెట్ ఏ మూలకే చాలదు. కొన్ని జీతమైనా సక్రమంగా ఇస్తున్నారంటే చక్కీలు పంచారు కాబట్టి 1000 రూపాయలు జీతం అని అన్నారు. ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ నుంచి హై స్కూల్ వాళ్ళు వంటలు చేశారు, కొన్ని వాళ్ళకైనా 3000 రూపాయలు జీతం ఇచ్చారా? వాళ్ళకే జీతం ఇవ్వలేదు. ఫిబ్రవరిలో 3000 రూపాయలు జీతం ఇచ్చామని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెట్టారు. జీతమూ ఇవ్వక, సరిపడా బడ్జెట్ ఇవ్వక, ఇచ్చిన కొద్దిపాటు సరుకులు నాణ్యమైనవి లేకుండా జగనన్న గోరుముద్ద అందంగా ఎక్కడి నుంచి వస్తుందో మరి జగనన్నకే తెలియాలి. నెయ్యి వేయమంటున్నారు, పప్పు బెల్లం వేయమంటున్నారు, చక్కెర పొంగలు చేయమంటున్నారు, వీటన్నిటికీ అదనంగా డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఇవ్వటం లేదు. ఈ రకంగా అయితే మాత్రం మేము వంటలు చేయలేని పరిస్థితి ఉంది. జగనన్న ఇప్పటికైనా ఆలోచించి మా బడ్జెట్ ఎంత ఇవ్వాలో నువ్వే కమిటీ వేసి తక్షణం మాకు బడ్జెట్ ఎంత ఇవ్వాలి, లేదా మేము అడుగుతుంది ఏంటంటే మొత్తం సరుకులు మాకు సప్లై చేసేయండి, మేము శుభ్రంగా వండి పెడతాం, మాకు ఇంత జీతం ఇమ్మని చెప్పి జగనన్న కోరుతున్నాం. మాది నగరంపాలెం ఎలిమెంటరీ స్కూల్ అండి. మేము అందులో వంట చేసిన వాళ్ళమే. దాని గురించి మరి అక్కడ వంట అయితే బాగానే మేము చేస్తున్నాం, బాగా చేసినా సరే మరి వంట బాగోట్లేదు, వంట బాగా చెయ్యాలని మరి మాకు టీచర్లు సార్లు అందరూ ఒత్తిడి చేస్తున్నారు. వీళ్ళు కూడా వస్తున్నారు, కమిటీ వాళ్ళు కూడా అందరూ మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. దానిపైన మాకు ఇచ్చేది 4 రూపాయల 88 పైసలు 97 పైసలు మాకు ఇస్తున్నారు. అందులోనే ఇంకా అందులో మేము ఏడు చేస్తాం, అందులోనే గ్యాస్ తేవాలి, మరి కిరాణా సామాన్లు తేవాలి, అన్నీ తేవాలి. అందులోనే తాలింపులతో ఎండుమిరపకాయలతో మొత్తం సమస్తము తేవాలి. ఇంట్లో మనం ఎలా చేసుకుంటున్నాము మన స్కూల్లో కూడా మనం అలాగే చేయాలి కదండి. అలాగే చేస్తున్నాము. చేసినా సరే మనం ఎన్ని బాధలు పడి ఎప్పుడో చేసిన డబ్బులకు మేము అప్పులు చేసి మేము చెవులు ముక్కులు తాకట్లు పెట్టి కూడా వడ్డీలకు తెచ్చి కూడా మేము చేస్తున్నాము. చేసినా సరే ఇంకా బాగా చేయాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి చేయగలమండి? మాకు జీతాలు 5000 ఇస్తుండ్రా, 10000 ఇస్తుండ్రా, మాకు 3000 ఇస్తామని కూడా 3000 ఇవ్వలేదు. 1000 రూపాయలు వేస్తుండ్రు, 1000 రూపాయలు ఎక్కడండి సరిపోయిద్ది? బయట కూలికి వెళ్తే రోజు కాడదానికి 400 రూపాయలు కూలి తెచ్చుకుంటాను. అందులో అరుసకం కూడా లేదండి. మాకు 1000 రూపాయలు ఎక్కడ, ఆ కూలి ఎక్కడండి? మాకు అంది చేతని మాకు మట్టికి జీతాలు కూడా పెంచాలి. పిల్లలకి న్యాయమైన భోజనం పెట్టమని అంటున్నారు కాబట్టి మాకు ఒక పిల్లకి 12 రూపాయలు చొప్పున మాకు వేసినట్టయితే మేము ఇంకా మంచి భోజనం, ఇప్పుడు కంటే మంచి భోజనం పెడతాం. ఇప్పుడైనా ఆ భోజనమే మంచిదే పెడుతున్నాం, ఎందులోనూ కూడా మేము తక్కువ చేయలేదు. మేము అప్పుడు కూడా ఇంకా తక్కువ చేయకుండా ఇంకా బాగానే మేము పెడతామండి. గ్యాస్ ఎంత అయిందండి? గ్యాస్ 800 రూపాయలు గ్యాస్ అయిందండి. ఒక బండ నెలకు 2 బండ్లు పడుతున్నాయి. 2 బండ్లు అంటే 2 8లు ఎంత అవుతుందండి నెలకి? ఎంత అవుతుంది? 1800 ఎంత అవుతుందండి? మరి దాని చేత మరి ఇన్ని బాధలు మేము పడి ఇలా చేసినందుకి మరి జగన్మోహన్ గారు మా మీద ఏదో దయచేసి మమ్మల్ని ఆలోచించి మా మీద ప్రేమ చూపించి అతను
స్కూల్ ఆయా పంచేసిన ఆయాలకి 6000 రూపాయలు ఇస్తానండి మాకు అందులో అరుసకం 5000 లేపనే అందులో మీద 1000 రూపాయలు మాకు ఇస్తానరు అందులో మాకు సరిపోద్దండి అలొచ్చి స్కూల్ తుడిసి పిల్లల ఇత్తు కూడా చేయరు స్కూల్ తుడిసి బాత్రూములు కడిగి సెల్పోయిన వాళ్ళకి 6000 ఇచ్చినప్పుడు మేము పొద్దున్న 9 గంటలకు వెళ్లి మళ్ళీ 1 గంట దాకా స్కూల్లో సేవ చేసిన వాళ్ళకి 1000 రూపాయలు మాకు ఎక్కడండి సరిపోయిద్ది మేము ఇప్పుడు 9 సంవత్సరాలు ఉత్తున స్కూల్లో పంచేసాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇచ్చినా ఇవ్వకపోయినా మా చేతు మది పెట్టి మేము స్కూల్లో 9 సంవత్సరాలు ఉత్తునే చేసామండి ఇప్పుడు కూడా ఏదో 1000 రూపాయలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చారు 3000 ఇస్తారని మేము అనుకున్నాం ఆ 3000 లేదు ఏమీ లేదు మాకు కనీసం ఒక 5000 6000 మాకు జీతాలు చేయిపోతే మేము ఎక్కడండి చేయగలం పిల్లల సేవ మేము చేయలేమండి మేము అలాగంటే మీరు దిగిపోండి అంటారు ఎలాగండి మేము దిగిపోతాం ఇప్పుడు 9 సంవత్సరాలు ఉత్తం చేసి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి చేసుకొచ్చిన వాళ్ళమే మేము మమ్మల్ని దిగిపోమంటే మేము ఎలా దిగిపోతాం ఈరోజు అది మీకు పద్ధతిగా ఉన్నట్టే ఉన్నట్టయితే ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆలోచించి అతనికి మరి ఏదో దయచూసి మా మీద జాలిపడి మాకేదో చేయమని మేము ఆలోచించి మేమందరం ఇలాగ బాధపడుతున్నాం కాబట్టి ఎంతలో ఎంత ఎండైనా వానైనా ఓర్పుగా మేము పిల్లల సేవ చేస్తున్నాం కాబట్టి మా మీద ఏదో దయచేయాల్సమని ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నమస్కారం పెట్టుకుంటున్నాం మాది మల్లేపల్లె ఎలిమెంటరీ స్కూల్ అండి నా పేరు కనకమహాలక్ష్మి మాకు భోజనం మధ్యాహ్నం భోజనం పిల్లలకి బాగా పెట్టమని చెప్తున్నారు కానీ మాకు వచ్చేదానికి మాకు ఏది ఎక్కువగా ఇవ్వట్లేదు భోజనం కూడా 4 రూపాయలు 97 పైసలు పడుతుంది మాకు మెనూ మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది మాకు మీరు మెనూ అమౌంట్ పెంచితే దాన్ని తగ్గట్టుగా మేము కూడా భోజనం పెడతాం ఇప్పుడు వంటలకు వెళ్ళి టిఫిన్ చేస్తేనే 30 రూపాయలు రెండు ఇడ్లీకి అయిపోతుంది అలాంటిది ఒక పిల్లడికి మీరు భోజనం 4 రూపాయలు 97 పైసలకి వస్తుంటే మాకు ఇక్కడ రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి మేము ఎలా పెట్టగలమండి అదే దాన్ని తగ్గట్టుగా మీరు కూడా పెడితే మేము కూడా అంత బాగా పిల్లలకు పెట్టాలనుకుంటున్నాము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అందుకోసం చెప్తున్నామన్నమాట జీతం కూడా మాకు 3000 అని చెప్పారు కానీ 1000 రూపాయల శాలరీ ఆస్తున్నారు మాకు ఇందులో ఏమీ న్యాయం జరగట్లేదండి చాలా బాధపడుతున్నాం బయటికి వెళ్తే 400 300 తెచ్చుకోవచ్చు కానీ ఈ స్కూల్ నమ్ముకొని మేము ఉంటున్నాము అందుకు జగనన్న గారు మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము నా ప్రైమరీ నుంచి వచ్చాను మా నా పేరు కొండమ్మ మాకు 1000 రూపాయలు జీతం ఇస్తున్నారు 3000 కనీసం 5000 చేయమంటే కనీసం 3000 కూడా ఇవ్వలేదు కానీ అన్నిటికి పెంచారు కానీ మాకైతే పెంచలేదు పిల్లలకి ఇస్తాను కానీ ఆ మినో సరిపోలేదు మేము వండి పెడతాము సార్లు వచ్చి మా దగ్గర కూర్చుంటారు ఏం తక్కువ చేసినా ఊరుకోలేదు పిల్లలు పిల్లలకి అలా పెడితే బాగోదని చెప్పుకోలేదు సార్లు కానీ మేము వాళ్ళకి ఎలా పెడతాము కనీసం 10 రూపాయలైనా చేయాలి కదా మీరు కనీసం 5000 ఇవ్వలేదు అసలు 3000 అన్నారు 3000 కూడా ఇవ్వలేదు మేము ఏమైనా అక్కడ కూర్చొని వచ్చేస్తానువా ఉదయం 9 వెళ్తాను 2 3 అవుతుంది కనీసం కూర్చొని వచ్చిన వాళ్ళు కూడా అంత ఇవ్వరు 1000 రూపాయలు మీరు తీ తాగినంత లేదు అదేమైనా పద్ధతేనా మాకోసం కొద్ది మీరు ఆలోచించి చేస్తే మంచిది జీతాలు కూడా పెంచాలా పిల్లలకు మినో పెంచాలా ఎక్కువైపోయింది పేరెంట్స్ వస్తాను ఊరుకోలేదు మీరు అలా ఉండకపోతే అవ్వదని చెప్తాను అలాగనే ఎలా మానేస్తామో 18 సంవత్సరాలు అవుతుంది 18 సంవత్సరాలు కూడా ఇప్పుడు మానేసి ఊరుకుంటామా ఏరే వాళ్ళు వచ్చి చేస్తారా అది మీరు కొంచెం ఆలోచించితే బాగుంటుంది ఎండాడ హై స్కూల్ నుండి వచ్చాను నేను నేను మిడ్ డే మీల్ వర్కర్ని అండి హై స్కూల్లో వండుతున్నాను హెడ్ కుక్ నేనే అయితే బియ్యం మాత్రం ఏవైనా నాణ్యతగా లేవండి మేము కిచడీ వండుతున్నాము బాగాలేదంటున్నారు దగ్గరుండి టీచర్లే దగ్గరుండి కూర్చొని వండిస్తున్నారు అయినా బాగా రాలేదంటున్నారు బియ్యం నాణ్యత లేవండి అసలు ఏమైనా బాగాలేదు బిర్యానీ కిచడీ అసలు పిల్లలు కూడా తినకుంటున్నారు మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టి వండినా సరే మేము వాళ్ళు తినకపోతే మేము ఎలా సాటిస్ఫైడ్ అవుతున్నాం సార్లు దెబ్బలాడుతున్నాయని సరే దగ్గర కూర్చోబెట్టి వండిస్తున్నారు అయినా బియ్యం బాగాలేవు మాకు మెనూ అయితే మాత్రం సరిపోవట్లేదండి 7 రూపాయలు నలుస్తున్నారు మాకు అది ఎక్కడ సరిపోతుందో చెప్పండి 3 ఆయిల్ ప్యాకెట్లు 3 కేజీలు నెయ్యి వేయమంటున్నారు నెయ్యి ఎక్కడి నుండి తెచ్చేస్తామండి అంత రేట్ ఎట్టు కొనేసి దగ్గరుండి పప్పులు అన్నీ కొలిపించేస్తున్నారు అయినా సరే బియ్యం బాగోలేకపోతే మేము ఎలాగ వండేస్తాము ముద్ద అయిపోతుంది అంటున్నారు పిల్లలు తినకుంటున్నారు అసలు నిత్యావసర ధరలు పెరిగిపోయి గ్యాస్ 900 రూపాయలు అయిపోయింది మేము ఎలా తెచ్చేడతాం చెప్పండి మీరు పెంచితేనే మేము వండి పెట్టగలం మీరు రేట్లు పెంచాలి వస్తే నా పేరు మహేశ్వరి చంద్రంపాలెం స్కూల్ నుంచి వస్తున్నాను మీరు ఇచ్చే భోజనంకి మాకు సరిపోవట్లేదు ఆ బియ్యం బాగోట్లేదు అన్ని రకాలు అందరూ డిమాండ్లు చేస్తున్నారు మీరు అన్నీ ఇచ్చేయండి మీరు మేము బాగా వండుతాము అప్పుడు బాగా వండకపోతే చెప్పండి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము 9 సంవత్సరాలు ఫ్రీగా చేసాము అప్పటి నుంచి ఈ 9 సంవత్సరాలు కూడా మాకు 1000 రూపాయలే పెడుతున్నారు
మళ్ళీ ఎక్స్ట్రా పెంచలేదు. అన్ని అందరి వాకర్స్కి పెంచారు, మాకైతే పెంచలేదు. వాళ్ళు చేసింది ఏంటి, మేము చేయలేదు ఏంటి, మేము కూడా చేస్తున్నాం. అన్నీ 3000 ఇస్తామన్నారు, 3000 అయినా సరిపోవు. కొన్ని అవైనా పెంచలేదు, కొన్ని కనీసం. ఆ జీతం కూడా సకాలంలో వేయట్లేదు, ఆ బిల్లులు కూడా సరిగ్గా రావట్లేదు. మేము వేసింది, మేము పెట్టుబడి పెట్టింది కొంచెం, అయితే వాళ్ళు రాసింది ఇంకొంచెం తక్కువ. ఆ డబ్బులు సరిపోవటం లేదు, మా జీతం కూడా సకాలంలో ఇవ్వట్లేదు. ఇప్పుడు కరోనాలో అందరికీ వేసారు, మాకైతే ఒక రూపాయి కూడా వేయలేదు. మేము దీన్నే నమ్ముకొని ఉన్నాం, మరి మేము ఎలా బ్రతకాలి? మరి ఇంక వేరే కూలికి వెళ్ళాం కదా. మొత్తం మాకు అన్నీ మేము మొత్తం ఇచ్చేయండి. ఇప్పుడు బియ్యం ఇచ్చినట్టుగా, చెక్కీలు ఇచ్చినట్టుగా, గుడ్లు ఇచ్చినట్టుగా మొత్తం సామాన్లన్నీ ఇచ్చేయండి. అవి మేము వండి పెడతాం శుభ్రంగా. మా జీతం మాకు వేసండి చాలు, మరి ఇంకా జీతం మటుకు పెంచండి. ఈ జీతం అయితే సరిపోవటం లేదు, ఇంకో పనికి మేము వెళ్ళాము. ఎన్ఆర్ స్కూల్ నుండి వచ్చాను. ప్రతిదీ ఇబ్బంది పెడుతున్నారు సార్లు, టీచర్లు అన్నీ వేసి వండమని అంటున్నారు. మాకు ఇచ్చే డబ్బులు ఎంత, మేము కొనేది ఎంత, మీరు ఒకసారి లెక్కేసి, సార్లైనా టీచర్లైనా జగన్ అన్న అయినా లెక్కేసి మాకు ఇమ్మనండి. లేదు మేము బాగా వండలేదు అనుకునేటప్పుడు మాకు పోపులతో సహా నూనె ప్యాకెట్ లేట్, పప్పు లేట్, ఉప్పు లేట్ అన్నీ పంపించండి, దానికి తగినట్టు మేము వండుతాం. లేదు మాకు జీతం నిర్ణయించండి, 5000 3000 ఎంత జీతం నిర్ణయించి ఇవ్వండి. కానీ 1000 రూపాయలు జీతానికి మేము చేస్తున్నాము అంటే 15 సంవత్సరాలు కానించి మాకు 1000 రూపాయలు మేము బయటికి వెళ్ళాక స్కూల్లో చేయలేక కమిటీ నెంబర్లతో ఇబ్బంది పడి వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయి సార్లు టీచర్లు బాగా ఉండకపోతే మానియండి అమ్మా, ఎక్కడో వెళ్ళి చెప్పుకోండి అమ్మా, మేమే ఎవరి మనుషులతో చేసుకుంటాము. వేయమంటే వెయ్యండి, నెయ్యి అంటే అది అంటారు ఇది అంటారు, మేము ఎక్కడి నుండి తెచ్చేస్తాం? నెయ్యే కాదు, ఏదైనా పోపులతో సహా మాకు అక్కడి నుండి పంపించేయండి. మేము నీట్గా వండకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. మా జీతం 15000 కాపాను, కనీసం 7000 ఇచ్చినా పర్వాలేదు. గొంతు దిగని గోరుముద్ద మధ్యాహ్న భోజనానికి బిల్లుగండం. ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.